రాజగోపాల్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత పీసీసీ అధ్యక్షుని విమర్శించే హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఎందుకు భాజపాలోకి వెళ్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని మల్లు రవి ఆరోపించారు. 3 సంవత్సరాలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీ పార్టీ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. మీరింతకాలం కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన పదవులు సరిపోలేదక్క, మళ్ళీ కొత్త పదవులు ఏమన్నా వస్తాయని బీజేపీ పోతున్నారు మీ స్వార్థం కోసం. కానీ ప్రజలకే రకంగా ఉపయోగపడిద్ది ఎందుకు పోతున్నారు బీజేపీ పార్టీ? ఇవాళ మీకు బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు చూస్తారు? వాళ్ళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినందుకు చూస్తారా? వాళ్ళకు ఉద్యోగాలు రానందుకు చూస్తారా? వాళ్ళకి రిజర్వేషన్లు తీసేస్తుంటే చూస్తారా? ఎందుకు చూస్తారు మీ వైపు?